బిగ్ బాస్ నాన్ స్టాప్. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ లో అన్నిటికంటే నీచమైన, హేయమైన, విషపూరితమైన, అవతల వాళ్ళ మీద విషం కక్కే కుటుంబ సభ్యులున్న బిగ్ బాస్ సీజన్. ఈ తెలుగు సీజన్స్ అన్నిటిలోకి నిజానికి జనాలకి అస్సలు నచ్చని, జనాలు అసహించుకుని బిగ్ బాస్ సీజన్ ఇదే. తమిళుల చేతిలో తెలుగు వాళ్ళు ఓడిపోవడాన్ని ప్రత్యక్షంగా మనం చూడబోయే సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్. ఏ విధంగా తమిళుల చేతిలో తెలుగు వాళ్ళు ఓడిపోతున్నారు? బిందుకి తమిళుల సపోర్ట్ ఉందనా? తమిళులు బిందుకు ఓట్లు వేస్తున్నారనా? కాదు, అది ఒక్కటి మాత్రమే కాదు. ఈరోజు ఎపిసోడ్ మీరు చూస్తే మీకు ఇంకొక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు నామినేషన్స్లో ఎవరున్నారు? అఖిల్, అజయ్, హమీద, ఆసురెడ్డి, అనిల్. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఉండాలి. ఎవరు? బిందు. కానీ బిందు నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. దానికి కారణం ఎవరు? ఒక తమిళియన్ అయిన బాబా భాస్కర్. తమిళ్ ఫ్లేవర్ అన్న బిందుని, తమిళలో సపోర్ట్ ఉంది కాబట్టి బిందు కూడా ఒక తమిళియన్ కింద ఫీల్ అయ్యి బిందుని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. దీనివల్ల ఏం జరగబోతుంది? బిందు క్లాన్లో ఉన్న వ్యక్తిని సేవ్ చేసి ఆ విధంగా అవతల అఖిల్ టీంలో ఉండి ఒక వ్యక్తిని, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వ్యక్తుల్ని, ఆ విధంగా టాప్ 5 డిజర్వింగ్ పర్సన్ని హౌస్ నుంచి బయటికి పంపించేయడానికి బాబా భాస్కర్ ఇంకా హౌస్లోకి వెళ్లకుండానే చేసిన ప్లాన్ ఇది. చాలా చాలా తమిళ్ పార్షియాలిటీ. బిందుని బాబా భాస్కర్ సేవ్ చేస్తే ఏం జరగబోతుంది? అనిల్ సేవ్ కాబోతున్నాడు. మామూలుగా కాదు, ఈ వారం నామినేట్ అయిన అందరిలోకి అత్యంత హయ్యెస్ట్ మెజారిటీ ఓటింగ్ సంపాదించుకుని అనిల్ సేవ్ అవ్వబోతున్నాడు. ఎందుకని? బిందు, శివ ఇద్దరు కూడా నామినేషన్స్లో లేరు కాబట్టి, అనిల్, బిందు, శివ వీళ్ళు ఒక గ్రూప్ కాబట్టి అనిల్కి మొత్తం ఓట్లు పడబోతున్నాయి. అనిల్ టాప్లో ఉండబోతున్నాడు. ఆ విధంగా నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన అర్హతలు కూడా లేని అనిల్ బిగ్ బాస్ హౌస్లో ఉండడం, బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం ఈ వీకెండ్ మనం చూడబోతున్నాం. ఇదంతా ఎవరి వల్ల? ఎవరి వల్ల? అందుకనే చెప్పాను, తమిళుల చేతుల్లో తెలుగు వాళ్ళు ఓడిపోతున్న సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అని. మీరే ఆలోచించండి. మీరు ఇందాకటి ప్రోమో చూసారా? ప్రోమో రిలీజ్ అయినప్పుడు ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? అఖిల్, బిందు మధ్య కాన్వర్సేషన్ మళ్ళీ గమనిస్తే సేమ్ అదే శ్రవంతి టాపిక్, సేమ్ అదే శ్రవంతి టాపిక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంతకీ ఎందుకు రిపీట్ అవుతుంది? బిందు ఏమి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది? బిందు ఏం ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుందో ఈరోజు ప్రోమోలో లాస్ట్ డైలాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటా డైలాగ్? నీ గేమే వెన్నుపోటు పొడిచే గేమ్. ఇది 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 ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది బిందు. ఇప్పుడు నెక్స్ట్ టీం బిందు వాళ్ళు చేసే పని ఏంటి? ఇదే డైలాగ్ పట్టుకుని వెన్నుపోటు పొడిచే గేమ్, అఖిల్ది వెన్నుపోటు పొడిచే గేమ్ అని వాళ్ళు మొదలెడతారు. ఇవే, ఇది ప్రూవ్ చేయడానికే బిందు ప్రయత్నిస్తుంది. ఇది ప్రూవ్ చేయడానికే స్రవంతి వెళ్ళినప్పుడు దొంగ కన్నీళ్లు కార్చడం, ఏ విధంగా లోపల ఎమోషన్ లేకుండా బయటికి మాత్రం బాధపడుతున్నట్టు ఎమోషన్ నటించడం, ఆ విధంగా అఖిల్ మీద ఎంత కావాలంటే అంత విషం చెమ్మొచ్చు అనేది వెనకాల ఉన్న తన ఉద్దేశం. అదే జరుగుతుంది. ఆ స్రవంతి టాపిక్నే మొదలెట్టింది, ఆ స్రవంతి టాపిక్నే కంటిన్యూ చేస్తుంది. మీరు ఆ కాన్వర్సేషన్ గమనిస్తే అఖిల్ అంటున్నాడు, వెళ్ళిపోయిన స్రవంతి గురించి అని ఇంకా ఏదో అనబోతుంటే ఒకసారి బిందు అక్కడ ఏమన్నదో, ఏ విధంగా అన్నదో, ఏ బాడీ లాంగ్వేజ్తో అన్నదో చూడండి. స్రవంతి గేమ్ కాదా? స్రవంతి గేమ్లో లేదా? నీకు ఊరికే సేవలు చేసుకోవడానికి వచ్చిందా అని అడిగింది. అని అడిగినప్పుడు తన మాట తీరు, బాడీ లాంగ్వేజ్ చూడండి, అది మీకు చాలా పద్ధతిగా ఉన్నట్టు అనిపిస్తుందా? నిజంగా తెలుగు వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారా? తెలుగు వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా? ఈ విధంగా అవతల వాళ్ళ మీద విషం కక్కుతారా? వెళ్ళిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోకుండా వెళ్ళిపోయాక వచ్చి ఆ వ్యక్తికి స్టాండ్ తీసుకున్నట్లు నటించడం, ఇది కరెక్టా? ఇంకా ఏమంటుంది బిందు? అఖిల్తో బిందు ఏమంటుంది? వాడుకున్నావు కదా ఎమోషనల్గా. వాడుకోవడం ఏంటి? వాడుకోవడం ఏంటి? ఆ పదాలేంటి?
అఖిల్ అదే అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదానిలా మాట్లాడుకు, వాడుకున్నావు ఏంటి వాడుకున్నావు. నేను లాస్ట్ టైం కూడా ఈ డైలాగ్ వెయ్యాలి అఖిల్ అని అనుకున్నాను, అది ఈరోజు వేసాడు. వాడుకోవడం ఏంటి, ఆ పద ప్రయోగం ఏంటి, కొంచెం సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు ఇలాంటి పదాలు వాడరు. సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళని మనం గెలిపిద్దామా, ఇలాంటి పదాలు వాడి పక్క వాళ్ళ మీద విషం చిమ్మి వాళ్ళని మనం గెలిపిద్దాం. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత స్టాండ్ తీసుకుంటే అది స్టాండ్ కాదు అని అఖిల్ చాలా క్లియర్గా అన్నాడు. దానికి బిందు రెస్పాన్స్, నీకు వాడు తీసుకుంటున్నాడు, వాడు నీకు తీసుకుంటున్నాడు, మీరందరి తీసుకుని ఆ అమ్మాయికి ఎందుకు తీసుకోలేదని నేను క్వశ్చన్ చేశాను అని అన్నది. ఈ మాట్లాడిన మాట తీరు చూసారా, నీకు వాడు తీసుకుంటున్నాడు, వాడు వాడు నీకు తీసుకుంటున్నాడు, వాడు వాడు వీడు. ఏ మాత్రం రెస్పెక్ట్ అనేది లేకుండా వాడు వీడు అనడం పద్ధతి గల అమ్మాయిలు చేసే పనేనా? పద్ధతి గల అమ్మాయిలు అనే కాదు, పద్ధతి గల మనుషులు చేసే పనేనా? మనుషులు మాట్లాడి మాటలేనా? ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ అయ్యాక డీటెయిల్డ్ రివ్యూతో కలుసుకుందాం.